सर ఏంటా సౌండ్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నెల రోజుల్లో స్పోర్ట్స్ అథారిటీ సంబంధించి గతంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏంటి 2014-19 మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి తదనుగుణంగా కుగ్రామంలో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళి మెడల్ సాధించే విధంగా ఆ రోజు కార్యాచరణ తీసుకోవడం జరిగింది క్రీడా వికాస కేంద్రాలు కావచ్చు ఇండోర్ అవుట్డోర్ స్టేడియమ్స్ కావచ్చు మల్టీపర్పస్ స్టేడియమ్స్ కావచ్చు ఇటు తిరుపతి అమరావతి విజయవాడ వేదికగా అదేవిధంగా రాజమండ్రి కాకినాడ హైదరాబాద్ మన విశాఖపట్నం వేదికగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో 5 సంవత్సరాలు నిర్మాణాత్మకంగా పనిచేయడం జరిగింది ఈ నెల రోజుల్లో అసలు క్రీడా వికాస కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల్లో క్రీడల మీద ఏ స్థాయిలో దృష్టి పెట్టారు అసలు నిజంగా ప్రోత్సాహాలు ఉన్నాయా లేవా ఏంటని 16 నియోజకవర్గాల్లో 8 పార్లమెంట్ను సందర్శించడం జరిగింది నెల్లూరు కానీ తిరుపతి కానీ శ్రీకాళహస్తి చిత్తూరు పోతలపట్టు హిందూపురం ఇట విజయవాడ గుంటూరు మన తెనాలకు కూడా వెళ్ళి రావడం జరిగింది ఇవి చూసిన తర్వాత నిజంగా బాధేసింది ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు క్రీడా వ్యవస్థను ఎంత సర్వనాశనం చేసిందో స్పష్టంగా కింది స్థాయిలో కనిపిస్తూనే ఉంది 80-90% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా 10-20% పూర్తి చేస్తుంటే క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చేది తదనుగుణంగా క్రీడాకారులకు ఉపయోగపడేది నెల్లూరులో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లాలో స్పోర్ట్స్ విలేజ్ తీసుకొని రావాలని దాదాపు 150 ఎకరాలు అక్విజేషన్ చేసి ఇటు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ల్యాండ్ అంతా అక్విజేషన్ చేసి మల్టీపర్పస్ స్టేడియమ్స్ జిమ్ము అదేవిధంగా వాకింగ్ ట్రాకు స్విమ్మింగ్ పూల్ అన్ని క్రీడలు అక్కడే ఆనిచ్చాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి 8.5 కోటితో మల్టీపర్పస్ స్టేడియం పూర్తయితే జస్ట్ దానికి పైప్ లైన్ ఇస్తే ఆ స్టేడియం అందుబాటులోకి వస్తుంది ఒక పైప్ లైన్ ఇస్తే వాటర్ బోర్ వేసి పైప్ లైన్ ఇస్తే దాన్ని వేసి దాన్ని ఉపయోగించుకుని 5 సంవత్సరాలు అట్టే పెట్టి అది లీకేజ్ చంద్రగిరి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రం 50% పూర్తయింది ఇంకొక 50% కానీ పూర్తి చేస్తుంటే బ్రహ్మాండంగా చంద్రగిరిలో హాకీ ప్లేయర్స్ కానీ ఫుట్బాల్ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు దాన్ని అలానే వదిలేశారు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వుడెన్ కోర్టు బ్రహ్మాండంగా రెడీ చేసి ఇప్పుడు మొన్న నేను ఆడాను వుడెన్ కోర్టు
దానికి జస్ట్ లైట్లు ఏర్పాటు చేసి దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే అది క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చేది. ఇవన్నీ చూసిన తర్వాత హిందూపురంకి వెళ్ళా. హిందూపురంలో 60% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాన్ని బిల్లులు ఆపేసి కాంట్రాక్టరు కోర్టుకు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. విజయనగరం పరిస్థితి అట్టే ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ క్రీడా వికాస కేంద్రాలని అసంపూర్తిగా ఉన్నాటిని తొందరలోనే పూర్తి చేయమని చెప్పారు. ఇట మా క్రీడాశాఖ మంత్రి వర్యులు రామప్రసాద్ రెడ్డి అన్న గారు, మా ఎండీ గారు, శాప్ చైర్మన్గా నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఖచ్చితంగా ఈ క్రీడా వికాస కేంద్రాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తొందరలోనే క్రీడాకారులకు ఎంత తొందర వీలైతే, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఈ రాష్ట్రంలో మొదటి ప్రయారిటీ క్రీడారంగంకే, దానికి కావాల్సిన ఏ విధమైన నిధులు రాబట్టుకోవాలో ముఖ్యమంత్రి గారు కూడా చొరవ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇటు ఖేలో ఇండియా, మొన్నే పురంధేశ్వరి గారిని కలిసాం, మా ఎంపీలను కలిసాం, మన రాష్ట్రానికి ఖేలో ఇండియా నిధులు కావాలి అని అడిగితే అక్కడ సెక్రటరీ గారికి ఢిల్లీకి ఫోన్ చేసి మా రాష్ట్రం నుంచి వచ్చిన ప్రాజెక్టులకి నిధులు ఇవ్వండి, వీడు ప్రయారిటీ బుల్ అని చెప్తే అక్కడ ప్రాజెక్టులు రాలేదు అనే పరిస్థితి. ఏది ఇక్కడి నుంచి ఖేలో ఇండియాకి అప్లై చేసుకునే పరిస్థితి లేదు. యూనివర్సిటీ లేదో, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, 4 యూనివర్సిటీలు అప్లై చేసుకునే తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళ ఆలోచనతో మొన్న 23-24 ఇక్కడ ఒక బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, శాప్ ఉంది, మనం ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకోవాలి, తదనుగుణంగా ఈ రాష్ట్రానికి క్రీడాకారులకు ఉపయోగపడాలి, ఆలోచన లేదు. ఖేలో ఇండియా పరిస్థితి ఉంది. అదేవిధంగా మన క్రీడాకారులకి ఏవైతే సౌకర్యాలు కల్పించాలో సర్వశిక్ష అభినయం కింద విద్యాశాఖ గతంలో ఏ స్కూల్కైనా స్పోర్ట్స్ మెటీరియల్స్ అప్లై చేస్తుంది. నేను స్కూల్స్ విజిట్ చేసినప్పుడు లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, ప్రతి స్కూల్లో గ్రౌండ్ ఉండాలి, క్రీడల్లో రాణించాలి, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే పిల్లలు గ్రౌండ్లో ఇటు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పి ఆయన చెప్పిన తర్వాత, ఆయన ఆదేశాలు జారీ చేసిన తర్వాత మేము కూడా గ్రౌండ్లు విజిట్ చేసినప్పుడు, స్కూల్స్ని చూసినప్పుడు, పీటీలతో మాట్లాడినప్పుడు, సార్ మాకు అక్కడ వాలీబాల్ మా స్కూల్లో ఆడతారు, మాకు బాక్సింగ్ గౌజులు వచ్చాయి, అవి కూడా నాశనకంగా వచ్చాయి, కబడ్డీ ఆడే చోట వాళ్ళకి కావాల్సిన కిట్టుకు పంపిలా వెరైటీ పంపించారు, బాక్సింగ్ ఆడే వాళ్ళకేమో బాక్సింగ్ గౌజులు రాలా, దాని పరిస్థితి అట్టుంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల పైన, దాదాపుగా 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమం తీసుకున్నారు. ఆ ఆడుదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమం తీసుకొని మామూలుగా 13, 15, 17 వరకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ నైపుణ్యతను బయట తీసుకొని వచ్చి వాళ్ళు రాణించగలుగుతారా లేదా వాళ్ళకి సౌకర్యాలు కల్పించగలిగితే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మెడల్ సాధించే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ మీద దృష్టి సారించే పరిస్థితి. కానీ ఆడుదాం ఆంధ్ర పేరు మీద నేను రివ్యూ చేశాను. అసలు ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర పేరు ఎందుకు వచ్చింది, దీని ఆలోచన ఏంటి, దీనివల్ల క్రీడాకారులకు ఉపయోగం ఏంటని చర్చించినప్పుడు శాప్లో ఉన్న మా అధికారులు దాని మీద డిస్కషన్ చేసినప్పుడు చెప్పారు, సార్ మీరు వాళ్ళ టాలెంట్ని తీసుకొని వచ్చే ఆలోచన మీరు డిస్కషన్ చేస్తారు, కానీ దాని ఆలోచన అది కాదు సార్, 17 పైన తీసుకోమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఓటర్లు, అది కూడా 5 గేమ్లే పెట్టమన్నారు, అక్కడ రిలేటెడ్గా ఉండి ఎంకరేజ్మెంట్గా ఉండి రాజకీయాలకు ఉపయోగపడే విధంగా పబ్లిసిటీ ఇచ్చుకునే విధంగా ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అంత
వంద కోట్ల పైన నిధులు తీసుకొని ఖర్చు పెట్టి లాస్ట్కి ఎవరినన్నా ఒక్క ప్లేయర్ అన్నా ఆడదాం ఆంధ్రాతో గుర్తించారా, సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నా ఏమని అడిగితే సర్టిఫికెట్లు ఏంటని అడుగుతున్నారు మమ్మల్ని. ఆడదాం ఆంధ్ర సర్టిఫికెట్లు దేనికి ఉపయోగపడతాయి? ఏమన్నా జాబ్స్కి మన ఏమన్నా రేపు డిఎస్సి వస్తూ ఉంది, మొన్నే లోకేష్ గారు ప్రకటించారు, దానికి ఏమైనా ఎలిజిబిలిటీకి వీళ్ళు వస్తారా, లేకపోతే రైల్వేకి వస్తారా, ఇంకేమన్నా వస్తారా అని చెప్పి చర్చ జరిగితే సార్ అలాంటివి ఏమి లేదు సార్, జస్ట్ అది వాళ్ళకు ఒక కార్యక్రమం అంతే, అది పొలిటికల్ మేనేజ్మెంట్ సార్ అన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, క్రీడను రాజకీయ క్రీడగా వాడుకుంటారా? మీ రాజకీయాల కోసం వంద కోట్ల పైన ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎవరి జోబులోకి వెళ్ళిందో తొందరలోనే బయటపెడుతున్నాం. ఆల్రెడీ చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు, మొన్నే విద్యా సంఘాలు కూడా నన్ను కలిశాయి, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీపీ, స్టూడెంట్ లీడర్లు, యువజన సంఘాలు కూడా మమ్మల్ని కలిశాయి. వాళ్ళ మీద అవి వాళ్ళు ఇచ్చిన ఏదైతే కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా మాకంటే ముందే చాలా స్పీడ్గా ఉన్నారు. విద్యార్థి యువజన సంఘాలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా పెట్టుకున్నారు, ఆ డేటా కూడా ఆల్రెడీ ఎవరికి సిఐడికి సమర్పించే పని కూడా జరుగుతుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎవరు ఎక్కడ తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది పేదవారి పేద క్రీడాకారుడికి ఒలింపిక్స్లో రాణించాలి, ఈ రాష్ట్రం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గౌరవం తీసుకొని రావాలని ఆడుతున్న ఆ బిడ్డల డబ్బుని ఎవరు బొక్కినా వాళ్ళని వదలం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అదేవిధంగా దీని మీద కూడా తొందరలోనే, ఇప్పుడు దీపావళి కాబట్టి తర్వాత సంక్రాంతికి దీని మీద పూర్తి ఆధారాలతో కూడా దీనిలో ఎవరైతే తప్పు చేశారో తదనుగుణంగా చట్టం, ఏడు మీద మాకు ఎవరికి మీద వ్యక్తిగత కక్షలు లేవు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, ఎక్కడో మారుమూల గ్రామంలో అరకులో పాడేరులో అయినా శ్రీకాకుళంలో ఇచ్చాపురంలోనైనా ఎక్కడైనా కూడా నేను ఈ ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ స్విమ్మింగ్లో కానీ ఏ రంగంలో రాణించాలనుకున్నా ఆ రంగంలో వాళ్ళని గుర్తించి దానికి అనుగుణంగా ట్రైన్ చేసి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ తొందరలోనే రూపొందించబడుతుంది. త్వరలోనే ఇప్పటికే మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మా ఎండీ గారు, మా సెక్రటరీ గారు ఈ దీని మీద చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ మాల్స్ మీద కూడా ఇప్పటికే రివ్యూ అయ్యింది, దాని మీద అతి తొందరలోనే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించబోతా ఉంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం, ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు ఆలోచన వచ్చినా దానికి ఏ విధమైన కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలో ఆ స్థాయిలో కఠిన నిర్ణయాలు ఉంటాయి. దయచేసి మేము కూడా అప్పీల్ చేస్తున్నాం, ఎవరైతే మెడల్ సాధించారు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లని మీద వేరే వాళ్ళని కానీ ముందుకు పంపిస్తే ఆ వాళ్ళకి పంపించిన అసోసియేషన్కి కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ చట్ట ప్రకారంగా చర్యలు అయితే ఉంటాయి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అసోసియేషన్లు కష్టపడుతున్నారు, ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా వాళ్ళు ఎంతోమందికి క్రీడాకారులను తయారు చేసి వాళ్ళు ఆడించి వాళ్ళని రాణించగలుగుతున్నారు. అయితే ఒకరిద్దరు వల్ల దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది. మొన్నే అసోసియేషన్ కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. దయచేసి ఇలాంటివి ఆలోచనలు ఆ ఒకరిద్దరు కూడా విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలోనే డిజిటల్ సంబంధించి సర్టిఫికెట్ల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఒక పద్ధతి ప్రకారం ఈ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో
ఒక సమగ్రంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇటు అసోసియేషన్లకు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ శాప్ కూడా అసోసియేషన్లకు సహకరిస్తూ అదేవిధంగా క్రీడాకారులకు ఇప్పుడున్న ఎవరైతే కోచ్లు ఉన్నారో వాళ్ళకు కూడా తగిన గౌరవం పెంచే విధంగా త్వరలోనే నిర్ణయాలు ఉంటాయి. ఇటు మీడియా సహకారం కూడా కావాలని మేము అపీల్ చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ని పారిశ్రామికవేత్తల్ని ఒక స్థాయికి వెళ్ళి స్థిరపడి విదేశాల్లో ఉన్న ఆర్థికంగా అన్ని విధాల ఒక స్థాయికి వెళ్ళి క్రీడా రంగంలో రాణించి ముందుకెళ్ళిన వాళ్ళందరినీ మేము పర్సనల్గా అపీల్ చేస్తున్నాం. ఇక్కడ మంచి క్రీడాకారులు ఉన్నారు, మంచి టాలెంట్ ఉంది. శ్రీకాకుళంలో అయినా, ఇచ్చాపురంలో అయినా, హిందూపురంలో అయినా, అనంతపురంలో అయినా, చిత్తూరైనా ఒక ప్రాంతం కాదు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు. నేను ఈ స్కూల్ ఫెడరేషన్ స్కూల్ అసోసియేషన్ గేమ్స్లో నేను చూసినప్పుడు ఎంత అద్భుతంగా మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వాళ్ళని మీరు కూడా మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో వాళ్ళని ప్రోత్సహించే విధంగా, మీరు కూడా వాళ్ళకి సహకరించే విధంగా వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా చూస్తే ఇటు సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ప్రాంతానికి ఏదైనా చేయాలి, మన బిడ్డలకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇటు చదువుతో పాటు క్రీడా రంగం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో ఒలింపిక్స్లో మన గౌరవాన్ని ప్రపంచం దశ దిశలో వ్యాపింప చేయాలంటే ఒలింపిక్స్లో కూడా మన బిడ్డలు మెడల్ సాధించాలి. ఆ మెడల్ సాధించాలంటే తదు అనుగుణంగా వాళ్ళకి పౌష్టిక ఆహారం కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ట్రైన్ చేసే విధానం కావచ్చు, నాణ్యమైన ట్రైనింగ్ అందాలంటే అన్ని విధ వనరులు కావాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, స్వాప్ ద్వారా అపీల్ చేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తున్నారు, ఈ 5 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, అదేవిధంగా ఈ క్రీడారంగాన్ని కూడా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఇతర రాష్ట్రంలో ఒకసారి చూస్తే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి అక్కడ ఉన్న బిడ్డల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఒక స్థాయి తీసుకెళ్తున్నారు. మీరు కూడా మన ప్రాంతంలో ఉన్న బిడ్డల్ని మీరు కానీ ప్రోత్సహించగలిగితే మన బిడ్డలు ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ సాధించగలుగుతారు. ఆ టాలెంట్ ఉంది, సత్తా ఉంది, శక్తి ఉంది మన వల్ల. మనం సపోర్ట్ చేయగలిగితే శాప్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఎంత చేయాలో అంత చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈసారి ఎలా అయినా ఈ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ పెట్టాలనేది ఆయన కోరిక. తదనుగుణంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మా ఎండీ గారు, మా సెక్రటరీ గారు ఒక అందరం ఒక జట్టులాగా ఏర్పడి టీం వర్క్తో ఈ పని మీద దృష్టి సారిస్తున్నాం. కాబట్టి గతంలో లాగా శాప్ పనిచేయదు. స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారుల కోసమే ఏర్పాటు చేసింది. క్రీడాకారులు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పటికే మా డిఎస్డిఓలకి ఆఫీస్కి ఏ వినతి పత్రం వచ్చినా, ఎవరు రిక్విజేషన్ పెట్టినా, ఏ చిన్న సమస్య చెప్పినా హెడ్ ఆఫీస్కి వెంటనే పంపించాలని కూడా మా డిఎస్డిఓలకి చెప్పడం జరిగింది. మా ఎండీ గారు కూడా ఏది వచ్చినా వెంటనే కూడా దానికి సమగ్రంగా డిస్కషన్ చేసి దాన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఒక్క కొన్ని కొరతలు ఉన్నప్పటికీ దీన్ని ఏ విధంగా మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా, ఈ శాప్కి గౌరవం పెంచే విధంగా శాప్ చైర్మన్గా నేను బాధ్యతలు నిర్వర్తిస్తానని, మా తప్పులు ఏదైనా ఉంటే కూడా మీరు మా దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్ళి, ఎందుకంటే మీరే మా కళ్ళు, మీడియానే మా కళ్ళు, మంచి చెడైన మీ సూచనలు సలహాలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని
క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా శాప్ పనిచేస్తుందని చెప్పి మరొకసారి వినవించుకుంటూ జై జన్మభూమి. సార్, ప్లే అండ్ ప్లే మీద ఆల్రెడీ ఇప్పటికే మేము ఎవరైతే కాంట్రాక్టులు ఈ ఇండోర్ స్టేడియంస్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టులు చేతిలో పెట్టారు, వాటన్నిటికీ నోటీసులు సర్వ్ చేశాం. నవంబర్కి ఏ కాంట్రాక్ట్ చేతిలో ఏ ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఉండకూడదని సీఎం గారు ఆదేశాలు చేశారు. ఆల్రెడీ మా ఎండీ గారు సర్క్యులర్ కూడా చేశాం. ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 70% మా డిఎస్డిఓలు హ్యాండ్ ఓవర్ అయినాయి. చిన్న చిన్న ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ కూడా తీసుకొని అవన్నీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. పే అండ్ ప్లేని ఏదైతే ఉందో అది అన్ని క్రీడలు ఇప్పుడు ఆర్చరీగా ఉంది, జిమ్ ఉంది, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఎలా రిలాక్సేషన్ కోసం ఖచ్చితంగా శాప్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను వచ్చిన రోజే చెప్పాను. ఆల్రెడీ ఎవరైతే వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఈ స్టేడియంస్ ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకొని వస్తున్నాం. ఇండోర్ స్టేడియం ఉదాహరణకి తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అద్భుతంగా ఉంటుంది. నేను అక్కడే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా, ఆరో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించారు. టీటీడీ ఇటు శాప్ స్పోర్ట్స్ అథారిటీ బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను కూడా ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, ఆర్ట్స్ అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాం. ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ చేతుల్లో పెడితే డబ్బు కట్టితే కానీ లోపలికి పోయే పరిస్థితి లేదు, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తానంటే అది కూడా లేదు. మొన్నే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇదే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. వాటన్నిటిని ఆల్రెడీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్షన్ ఇచ్చారు. తదనుగుణంగా మా ఎండీ గారు కూడా ఆల్రెడీ డిఎస్టీ వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఏవైతే స్టేడియాలు ఉన్నాయో అవన్నీ శాప్ పరిధిలోకి వస్తాయి, శాప్ పరిధిలోనే నిర్వహించబడతాయి. ఇంతకుముందు కూడా ఏదన్నా పనులు చేయాలంటే డిఫరెంట్ ఇప్పుడు ఆర్ఎన్బి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ హౌసింగ్ బోర్డు కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్ల ద్వారా వర్క్లు చేపిస్తా ఉన్నాం. వాటన్నిటికీ స్వస్తిపరుస్తూ వర్క్స్ కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో అది కూడా శాప్ పరిధిలోనే, శాప్ డిపార్ట్మెంట్ పరిధిలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే చేసే విధంగా అన్నీ కూడా సెంట్రలైజ్ చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని దానికి అనుగుణంగా కూడా ఈ పనులు ఒక మీరు ఒక 3 నెలలు 90 రోజులు 90 రోజుల తర్వాత మీరు మళ్ళీ కూడా వీటన్నిటి మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మార్పులు ఏం జరిగాయని, ఏమేమి నిర్ణయాలు మాటలకే పరిమితమైనరా, చేతల్లో ఉన్నాయా లేదా అనేది మీరు 90 రోజుల తర్వాత మీరే కళ్ళారా చూస్తారు. అయితే కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీకి స్పోర్ట్స్ అథారిటీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. భూమి వాళ్ళది వాళ్ళు కొన్ని ఇనే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి, ఇట మినిస్టర్ గారి దగ్గర దృష్టి తీసుకెళ్తున్నాం. కొన్ని అసోసియేషన్లు కూడా మా దృష్టికి కొన్ని తెచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు. ఇట మున్సిపల్ శాఖ మంత్రి గారు, సెక్రటరీ గారితో కూడా మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎక్కడికక్కడ ఈ సమస్యలు ఉన్నాయో వాటి అటెన్షన్ షార్ట్ అవుట్ చేసుకుంటూ అంతిమంగా ప్లేయర్కి న్యాయం చేయడమే ఈ శాప్ అజెండా. రాణించాలనుకుంటున్న రాణిస్తున్న క్రీడాకారుడికి వెంట ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించి వాళ్ళని అభివృద్ధి వైపు నడిపించడమే శాప్ ధ్యేయంగా పనిచేస్తాం. అది మొన్న మా దృష్టికి కూడా వినతి పత్రం ఒకటి వచ్చింది. మా ఎండీ గారితో కూడా మాట్లాడాం. అంతకుముందు ఉన్న రూల్స్ ఏంటి, అసలు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2017 వరకు మనకు పాలసీ లేదు. హైదరాబాదు విడిపోయి హైదరాబాదు పరిధిలోనే స్పోర్ట్స్ అంటే హైదరాబాదు లేదా విశాఖపట్నం, రాష్ట్రం విడిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్తో పాటు ఇటు తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ కేంద్రంగా
ఒక్కొక్క క్రీడను ఒక్కో చోట ఆడించాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఈ 10 ఏళ్ళలో చాలా మార్పులు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రికెట్ని స్టేడియం తిరుపతి తీసుకొని రావాలి, ఇవంతా ఆయన క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి సారించారు. కొన్ని మిగతా క్రీడల మీద కొద్దిగా వెనకబడింది వాస్తవం. అయితే ఈ కారుణ్య నియామకాలు అప్పుడు జీవో ఉందని చెప్పి అదే ఉన్న ఆ రోజు జరిగిన నియామకం ఏదైతే ఉందో ఇచ్చారు. అయితే ఆ రోజు ప్రాబ్లం ఎక్కడుందంటే ఎండీలు మారిపోతున్నారు. ఆ రోజు ఒక నిర్ణయం జరిగింది, మీరు అడిగారు, మొన్న వచ్చి వింత పత్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మేము తీసుకుంటున్నాం. ఈ ఎక్కడ పరిస్థితి ఏంటంటే ఒక నిర్దిష్టమంగా దీనికి ఒక డ్రాఫ్ట్ ఉండాలి. మనం చేస్తున్న చట్టం నెక్స్ట్ వస్తున్న వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేది అవగాహన కల్పించుకుంటూ వెళ్ళాలి. ఈ మా పరిధిలో కూడా శాప్ పరిధిలో ఆఫీసులో పరిధిలో అడ్మినిస్ట్రేషన్ పరిధిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా తొందరలో చూడబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇక్కడ అక్కడ ప్రజలు, ఇక్కడ క్రీడాకారులే, మా దేవ్ వాళ్ళకు అనుగుణంగానే ఇంకా శాప్ పనిచేస్తుంది. లేదు, ఆల్రెడీ రాసాం, నోట్ ప్రిపేర్ చేసాం. నియామకాల మీద ఆల్రెడీ మా ఎండీ గారితో చర్చించాం. మాకు వచ్చిన దాని మీద నోట్ ఫైల్ రెడీ చేసాం. దాని మీద ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సమగ్ర నివేదిక అడిగాం. దాన్ని ఎలా చేయాలో టెక్నికల్ ఇష్యూస్ అన్నీ చూసి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. పంతొమ్మిది వందల 1993లో ఇప్పుడున్న చాలామంది డిఎస్డి వాళ్ళు, నాకు తెలిసి చాలామంది ఇక్కడ క్రీడాకారులు ఉంటారు, స్పోర్ట్స్ చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు రిపోర్టర్లు కూడా క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉంటేనే దీన్ని తీసుకుంటారు, మీరు కూడా అవగాహన చేసుకుంటారు. 1993లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళది కోర్టు పరిధిలో ఉంది. మొన్నే ఎండి గారితో సెక్రటరీ గారితో కూర్చున్నాం. ఈ 1993 ఎవరైతే ఆ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు. వాళ్ళ శాలరీ ఆడ రెండోది ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్. మన అవుట్సోర్సింగ్ కింద 45,000 వరకే మన పరిధి. 45,000 దాటిన తర్వాత ఇప్పుడు వీళ్ళు 60-65 దాకా ఉన్నట్టుంది వీళ్ళ జీతం. అయితే వీళ్ళని మనం రెగ్యులేట్ చేయాలి, కోర్టు పరిధిలో ఉంది. ఆ జడ్జిమెంట్ కోసం వెయిటింగ్, ఆల్రెడీ మా వాళ్ళతో కూడా మాట్లాడాం. జడ్జిమెంట్ ఎప్పుడు వస్తే వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు 2007 అనుకుంటా, 7 or 9 బ్యాచ్, 2009 బ్యాచ్ కూడా వాళ్ళు కూడా సమస్య ఉంది. దాన్ని ఇమీడియట్గా వాళ్ళని మేము చెప్పాం, తొందరలో ప్రకటించబోతున్నాం. వాళ్ళకి సముచిత గౌరవం, సముచిత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు కూడా అవగాహన. వాళ్ళకు కూడా తొందరలోనే స్పోర్ట్స్ పాలసీలే రోజే అన్నీ ప్రకటించబడతాయి. దాంతోపాటు మీరు చెప్పినట్టు వాస్తవానికి ఇక్కడ నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాటి మీద మొన్నే ఎవరెవరు అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారు, శాప్ పరిధిలో అంటే డిస్టిక్ డిఎస్డిఓ అండర్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవసరం, ఎక్కడెక్కడ కోచెస్ అవసరం. దారుణం ఏంటంటే 6 వారాల సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు వైసీపీ గవర్నమెంట్. 6 వారాల సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కొందరు కోచ్లుగా చేరిపోయారు. మొన్న నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ కోచ్గా ఉన్నాడు, ఇమీడియట్లు పెరికాం, సర్టిఫికేట్ తెచ్చేసినారు, ఇచ్చేశారు ఉద్యోగం. ఎంత దరిద్రంగా తయారు చేశారంటే షాప్ని. నా ఛాంబర్ ఇప్పుడు ఛాంబర్ల కాడి నుంచి అన్నీ ఇంకా పెయింట్లు వేసుకుంటున్నాం. అంటే దీని ముఖ్యమంత్రి గారి ఆలోచనగా శాప్ అన్నప్పుడు క్రీడాకారులకు వీడికి వచ్చినప్పుడు ఆ ఫ్లేవర్ వాళ్ళు కనపడాలి. ఇది మనం స్పోర్ట్స్ అథారిటీలకు మనం ఎంటర్ అవుతున్నామంటే తదనుగుణంగా మనకు మంచి జరుగుతుంది, ఇది మనది అనే ఫీలింగ్ ఉండాలి. ఏదో బంగ్లాలోకి వెళ్ళినట్టు ఉండకూడదు, తదకు అనుగుణంగానే ఉంటాయి. మీ అందరి సహకారం కూడా కావాలని అంటున్నాం, మీ సూచనలు తీసుకుంటాం. ఇట్లా మా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గారు రోజు మమ్మల్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. మా ఆంధ్రప్రభ రిపోర్టర్ గారు ప్రతిదీ నేను చూస్తున్నా ఎప్పటికప్పుడు పైనరు, కానీ నేను ప్రతి ఆల్మోస్ట్ నేను నిద్రలేసే అన్నీ
ప్రతిదీ నేను ఫాలో అవుతున్నాను. మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాం, ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి చిన్న కటింగ్ అయినా పేపర్ కటింగ్, ఇక్కడ మా పిఆర్ డిపార్ట్మెంట్ చూసే మా సార్ని కూడా ఇక్కడే కూర్చొని పెట్టుకున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ ఎక్కడ వచ్చిన డిస్టిక్లో క్రీడాకారుల నుంచి వచ్చిన సమాచారం కానీ, స్టేడియంస్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఒక నోట్ ఫైల్ రెడీ అవ్వాల్సిందే. దాని మీద ఖచ్చితంగా చిన్నదా పెద్దదా కాదు, సమస్య పరిష్కరించబడాలి. తదనుగుణంగా కూడా ఒక పక్క క్రీడాకారులను ట్రాక్ చేస్తూ, ఈ పక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ, ఒక పక్క నిధులు కొరత ఉంది, నిధులు సమకూర్చుకుంటూ మీలాంటి పెద్దలందరి సపోర్ట్తో ఈ శాఖను చెడ్డ పేరు తెచ్చుకోకుండా నేను వెళ్ళే రోజైతే మళ్ళీ మీతో మాట్లాడి వెళ్తానని చెప్పి తెలియజేసుకున్నాను. సెలెక్ట్ అవుతున్నారో లిస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, తర్వాత వీళ్ళకి కావాల్సిన సౌకర్యాల విషయంలో రిక్విజేషన్లు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాం, మా స్తోమత పరిస్థితి ఏంటో కూడా దాని మీద కూడా అధ్యయనం చేసుకుంటూ, గతంలో లాగా శాపు చైర్మన్ ఒక విధంగా, మంత్రి ఒక విధంగా, ఎండీ ఒక విధంగా, సెక్రటరీ ఒక విధంగా ఇంక ఉండదు. మళ్ళీ మీకు చెప్తాను, మంత్రి, సెక్రటరీ గారు, ఎండీ గారు, చైర్మన్ గారు నలుగురు ఒకే జట్టు. ఖచ్చితంగా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ లిస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అసోసియేషన్ నుంచి కూడా లిస్ట్ తెచ్చుకున్నాం. అదే మనం ఆల్రెడీ చెప్పాం, ఆల్రెడీ మొన్న అసోసియేషన్ ఎవరైతే మా కన్సల్ట్ ఆఫీసులో ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు అక్కడి నుంచి పంపించాల్సింది. అంటే మీకు ఇంకోటి కూడా ఉంది సార్, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసోసియేషన్లకి గతంలో శాప్ ఏ సహకారాలు అందించలేం, ఇది ముమ్మాటికి వాస్తవం. వాళ్ళకి శాప్కి ఎందుకు రావాలి, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్, మేము ఎందుకు రావాలి, మాకు సహాయం చేయరు కదా మీరు, మేము ఎందుకు రావాలని అడుగుతున్నారు. కానీ సర్టిఫికెట్లు ఇష్యూ ఇవన్నీ శాప్ పరిధిలో ఉన్నాయి కాబట్టి విధి లేక అసోసియేషన్లు ఇక్కడికి వస్తున్నాయి, అవన్నిటినీ రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా మేము గౌరవం పెంచే విధంగా, శాప్ కూడా వాళ్ళకు అండగా ఉండే విధంగా అసోసియేషన్లో మనం మాట్లాడాం. అంతకుముందు ఏదో రవసైందని చెప్పి చెప్పారు, సరిగా జరగలేదన్నారు అంతకుముందు గవర్నమెంట్లో, ఈసారి అసోసియేషన్లు మాట్లాడుతున్నాం. కొన్ని అసోసియేషన్లు ఉన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేస్తాం. అంటే ఒక పక్క ఏంటంటే సార్ ఇది మొత్తం మీరు రోజు మీరు అలసిపోయింటారు, రాసి 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 ప్రతి సమస్య మీకు తెలుసు, దీని గురించి నాకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకంటే ఎక్కువగా అవగాహన ఉన్న వాళ్ళు మీరే కాబట్టి మేము కూడా దాన్ని ఎలా ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క భాగంగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి లిస్టు ఆల్రెడీ మేము డిస్కషన్ చేసాం, వీళ్ళకి ఎలా సహకరించాలి, ప్రోత్సాహాలు ఎలా అందించాలి, వీళ్ళకి ప్రభుత్వం తరపున ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి మా దగ్గరికి ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ లెవెల్ గేమ్స్ జరుగుతున్నాయి, గేమ్స్ లిస్ట్ అవుట్ ఫైండ్ అవుతున్నాయి. వాళ్ళు ఈరోజు కొన్ని జిల్లాలు ఇంకా జరుగుతున్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత వాటికి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందిస్తామో తదనుగుణంగా మీకు కూడా దాన్ని మీ ముందర కూడా మా డిపార్ట్మెంట్ కూడా మీకు నోట్ రిలీజ్ చేస్తుంది సార్. విద్యాధరపురం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ స్టేడియంస్, మల్టీపర్పస్ స్టేడియంస్ కట్టాలని చెప్పి ఆ రోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. దాని తర్వాత ఎంత బాధేస్తుందంటే వెల్లంపల్లి అనే ఆయన ఒక ఆయన అక్కడ ఉన్నారు, నేను టీవీలో చూశాను తప్ప ఆయన ఎప్పుడు నేను చూడలే, కానీ వివాదాలకి కేంద్ర బిందువు, ఆయన ఇక్కడ ఒత్తిడి చేసి మా శాప్ మా అధికారులను ఒత్తిడి చేసి ఆ రోజున్న అధికారులు ఈ ల్యాండ్ మున్సిపాలిటీ పై చేయించేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు మున్సిపాలిటీకి నుంచి మాకు కావాలని లెటర్ పెట్టుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మా డిపిఆర్ మీకు కూడా తొందరలోనే మా ఆలోచన ఏంటనేది మీకు చూపిస్తున్నాం. ఆ విద్యార్థిపురం ల్యాండ్ కానీ మాకు వస్తే ఆ పక్కనే ఈ ఆర్టీసీది కూడా ఉంది, వీటన్నిటి తీసుకొని మల్టీపర్పస్ ఇప్పుడు కేరళలో, అదేవిధంగా మొన్నే కర్ణాటకలో బ్రహ్మాండంగా ఇదే పరిధిలో ఇదే విధంగా పిపిపి మోడల్లో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి
స్వయం ప్రతిపక్త సమ అంటే దానికి దానికే సస్టైనబిలిటీ స్టేడియంగా తయారు చేసుకుంటూ దానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో పని లేకుండా అక్కడ వచ్చే నిధుల్ని ఆ స్టేడియంస్ని పర్ఫెక్ట్గా వాడుకు అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది రానికుండా చేసుకునే స్టేడియంస్ రెడీ చేసే విధంగా బయట రాష్ట్రాలు ముందుకెళ్తాం. అలాంటి ఆ విద్యార్థిపురం కానీ ఈరోజు శాప్ పరిధిలో ఉంటే అదే స్థాయిలో మేము రెడీ చేయగలుగుతాం, రెడీ చేస్తాం కూడా. అయితే దాని మీద మేము అడిగాం. మొన్నే ఎండీ గారు మేము కూడా పోయి విద్యార్థిపురం ల్యాండ్ కూడా చూసాం, గతంలో ఉన్న రికార్డులన్నీ తీసాం. అది మాది, మా శాప్ది. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఒప్పించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఆ విద్యార్థిపురం స్టేడియంస్ని నిర్మాణం చేస్తామని మా ఎండీ గారు కూడా దాని మీద దృష్టి సారించారు. దానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.